హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టెక్జా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది కేవలం అతి తక్కువ విద్యార్హతతో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ లేదా ఐటీఆర్ తత్సంబంధన అర్హతతో కేవలం ఎటువంటి పరీక్ష లేకుండా మీకు మీ వచ్చిన క్వాలిఫికేషన్లో మెరిట్ ఆధారంగా మార్క్స్ ఆధారంగా అయితే మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ వివరాలు వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని ఎనబర్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఇలా ఉంది ఈ నోటిఫికేషన్ పూర్తిగా హిందీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పూర్తి వివరాలు నేను సపరేట్గా ఒక నోట్ ప్యాడ్లో అయితే తెలుగులో అప్డేట్ చేశాను అక్కడ మీకు సింపుల్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది మంచి ఆపర్చునిటీ అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం ఏడు వందల పదహారు రైల్వే వ్యాకన్సీకి సంబంధించి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అతి తక్కువ విద్యా అర్హతలతో రైల్వే ఉద్యోగాలు సొంతం చేసుకోవాలని వారికి భారతీయ రైల్వే బోర్డు మంచిగా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం అతి తక్కువ విద్యార్హత అంటే టెన్త్ క్లాస్ లేదా ఐ టమాన ఐటీఏ కోర్సుతో ఉద్యోగాలు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలకైతే ఎంపిక అయితే చేయడం చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి అర్హత గల ఉద్యోగాలు చాలా అరుదుగా అయితే వస్తూ ఉంటాయి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఏడు వందల పదహారు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదలైనది ఈ ఉద్యోగాలను ఎటువంటి పరీక్షలు కూడా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు వెస్ట్ సెంట్రల్ రైల్వేలో భర్తీ చేయనున్న ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టులకు అర్హత గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ అందరికీ పోస్టులు అప్లై అయితే చేసుకోవచ్చు దరఖాస్తు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే ఇరవై ఏడు మార్చి నుండి అయితే ప్రారంభమయ్యడం జరిగింది దీని యొక్క చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ ముప్పై వరకు అయితే అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు అయితే ఇవ్వడం జరిగింది దీనిలో విభాగాల వారి ఖాళీలు అయితే కేటాయించారు ఎలక్ట్రిషియన్కి నూట ముప్పై ఐదు పోస్టులు కేటాయించారు ఫిట్టర్ నూట రెండు పోస్టులు అలాగే వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రిషియన్ ఫార్టీ త్రీ పోస్టులు పెయింటర్ జనరల్ కేటగిరీ కింద డెబ్బై పోస్టులు మాసన్ అరవై ఒక్క పోస్టులు కార్పెంటర్ డెబ్బై మూడు పోస్టులు ఎలక్ట్రానిక్స్ ముప్పై పో ఎలక్ట్రానిక్స్ ముప్పై పోస్టులు ప్లంబర్ యాభై ఎనిమిది పోస్టులు ఫార్జర్ అండ్ హెడ్ ఆపరేటర్ అరవై మూడు పోస్టులు వైర్మ్యాన్ యాభై పోస్టులు కంప్యూటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ పది పోస్టులు మెషినిస్ట్ ఐదు పోస్టులు టన్నర్ రెండు ల్యాబ్ అసిస్టెంట్ రెండు కేన్ క్రేన్ ఆపరేటర్ రెండు డ్రాఫ్ట్మెన్ ఐదు మొత్తం ఏడు వందల పదహారు అప్రెంటిస్ ఉద్యోగాలకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పదవ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ విభాగాల్లో ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మరియు ఐటీఐ కూడా చేసిన అభ్యర్థులైతే వాళ్ళ జాబ్ పోస్టుగా అను అనుసరించి అయితే ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు వయసు వచ్చేసరికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలి అలాగే వాళ్ళకి ఎస్ ఏది రిరాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ అభ్యర్థులకైతే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే పది సంవత్సరాలు అయితే ఏది దిరాక్షన్ అయితే ఉంటుంది దరఖాస్తుని ఆన్లైన్లో అయితే దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుంది దరఖాస్తు ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ కేటగిరీకి అయితే నూట డెబ్బై రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే కేటాయించడం జరిగింది అలాగే మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే డెబ్బై రూపాయల ఫీజు అయితే దరఖాస్తు ఫీజుగా నిర్ణయించడం జరిగింది విద్యా విద్యార్హుల్లో మార్కులు మెరిట్ ఆధారంగా అంటే మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనుకోండి టెన్త్ క్లాస్లో ఉన్న మార్క్స్ ఆధారంగా అయితే మెరిట్ ఆధారంగా అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఎంపికైన అభ్యర్థులకు నెలకి వచ్చేసరికి పదివేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ ఉద్యోగాలన్నీ దరఖాస్తు చేసుకోవాలంటే నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో అయితే అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి యొక్క పీడిఎఫ్ఐ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ ఇది అది పూర్తిగా అయితే హిందీలో ఉంది దీనిలో మొత్తం ఏడు వందల పదహారు ఇక్కడ అయితే చూస్తున్నారు మీరు మొత్తం ఏడు వందల పదహారు పోస్టులకు గాయిన్ అయితే అప్రెంటిస్ మధ్య నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఎంపీ ఆన్లైన్ డాట్ గో జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇచ్చారు అంటే ఎలక్ట్రీషియన్ అయితే జనరల్ కేటగిరీలు యాభై ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఇరవై పోస్టులు ఎస్టీ వాళ్ళకి పది ఓబీసీ వాళ్ళకి అయితే ముప్పై ఆరు ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే పద్నాలుగు మొత్తం టోటల్కి అయితే నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే ఫిట్టర్ యంత్రిక్ విభాగంలో జనరల్ కేటగిరీ నలభై ఒకటి ఎస్సీ ఒకటి పదిహేను ఎస్టీ ఎనిమిది ఓబీసీ ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ పది టోటల్ అయితే నూట రెండు పోస్టులు అయితే ఉన్నాయి వెల్డర్ అయితే జనరల్ కేటగిరీకి పద్దెనిమిది ఎస్సీ అయితే ఆరు ఎస్టీ అయితే మూడు ఓబీసీ అయితే పన్నెండు ఈడబ్ల్యూఎస్ అయితే నాలుగు టోటల్ నలభై మూడు పోస్టులు ఉన్నాయి పెయింటర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ కింద ము పెయింటర్ జనరల్ వీళ్ళు జనరల్ కేటగిరీ కింద ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీ పదకొండు ఆరు ఓబీసీ ఇరవై ఈడబ్ల్యూసీ ఎనిమిది మొత్తం డెబ్బై ఐదు పోస్ట్ అయితే కేటాయించారు మేషన్ వారికి అయితే ఇరవై ఐదు జనరల్ కేటగిరీ ఉన్నాయి ఎస్సీ అయితే తొమ్మిది ఎస్టీ అయితే ఐదు ఓబీసీ అయితే పదహారు ఈడబ్ల్యూసీ ఆరు మొత్తం అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి కార్పెంటర్ ముప్పై జనరల్ కేటగిరీ ముప్పై ఎస్సీ అయితే పదకొండు ఎస్టీ ఐదు ఓబీసీ ఇరవై ఈడబ్ల్యూఎస్ఈ ఏడు టోటల్ అయితే డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి పన్నెండు జనరల్ కేటగిరీ పన్నెండు ఎస్సీ పదకొండు ఎస్సీ ఐదు ఎస్టీ రెండు ఓబీసీ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ మూడు మొత్తం అది ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ప్లంబర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ ఇరవై మూడు పోస్టులు ఎస్సీ తొమ్మిది ఎస్టీ నాలుగు ఓబీసీ పదహారు ఈడబ్ల్యూఎస్సీ ఆరు మొత్తం యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫెర్జర్ ఎన్ హిట్ ట్రీటర్ జనరల్ కేటగిరీకి అయితే ఇరవై ఆరు ఉన్నాయి ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు ఓబీసీ అయితే పదిహేడు ఈడబ్ల్యూసీ ఆరు మొత్తం అయితే అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి వైర్మన్కి అయితే పంతొమ్మిది ఉన్న జనరల్ కేటగిరీ ఎస్సీ అయితే ఎనిమిది ఎస్టీ అయితే నాలుగు ఓబీసీ పద్నాలుగు ఈడబ్యూఎస్ ఐదు టోటల్ అయితే యాభై పోస్టులు అయితే ఉన్నాయి కార్పెంటర్ అప్ అప్రెంటర్ ఏం కార్పెంటర్ ఆప్రెంటర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ ముప్పై ఉన్నాయి ఎస్ సారీ జనరల్ కేటగిరీ మూడు ఎస్సీ అయితే రెండు ఎస్టీ అయితే ఒకటి ఓబీసీ అయితే మూడు ఈడబ్ల్యూఎస్ ఒకటి మొత్తం పది పోస్టులు అయితే ఉన్నాయి మిషనిస్ట్కి అయితే జనరల్ కేటగిరీ రెండు ఎస్సీ అయితే ఒకటి ఎస్టీ అయితే జీరో ఓబీసీ అయితే ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి టోటల్ అయితే ఐదు పోస్టులు అయితే ఉన్నాయి టన్నర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ కింద ఒకటి ఉన్నాయి ఎస్సీ అయితే జీరో జీరో మొత్తం రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ క్రేన్ ఆపరేటర్ అలాగే ఒకటి ఉంది మొత్తం టోటల్ అయితే రెండు పోస్టులు ఉన్నాయి డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసరికి మొత్తం మొత్తం ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఏడు వందల అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్